కడపలో ఈ నెల 25 నుండి 29 వరకు జరుగు ప్రజా నాట్య మండలి కళా ఉత్సవాలను ప్రజలందరూ విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, ఏరియా కార్యదర్శి జకరయ్య, మండల కార్యదర్శి రవికుమార్లు పిలుపునిచ్చారు. కడప జిల్లా పూర్మామిల మండలంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పిడుగు మస్తన్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మనం అవసరమైతే మీరు కనుక ఈ యొక్క వ్యక్తులు కలిసేట ఉంటారో కాకపోతే అవసరమైతే కనుక మీరు మాస్ క్యాంపెయిన్ అంటే జనపలేపేటువంటి కార్యక్రమం కూడా పెట్టుకోండి. కూడా ఈ పూర్వాన టౌన్లో వీధి వీధుల మొత్తం మొత్తం కూడా అన్ని షాప్లు షాప్లు వినాలి. అట్లనే ఇంకా 20వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర పదవ మహాసభలు కడప నగర కేంద్రంలో జరగబోతా ఉన్నాయి. మరి ఈ రాష్ట్ర మహాసభలకు అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు ఈ యొక్క రెండు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ అటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది మేధావులు కూడా హాజరవుతా ఉన్నారు. ఓ పెద్ద ఎత్తున కడప కళా ఉత్సవాల పేరుతో ఆ రోజుల పాటు జరగబోతా ఉన్నాయి. మరి ఇందులో ప్రత్యేకించి కడప జిల్లాతో పాటు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎందుకంటే కడప జిల్లా అనేటువంటిది మరి రకరకాలటువంటి ప్రచారం, ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తూ ఉన్నారు. కడపంటే కత్తులు, కడపంటే బాంబులు, కడపంటే కక్షలు అనేటువంటి పద్ధతులు ఈరోజు సినిమాల్లో కూడా చొప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కడపంటే అట కాదు, కడప అనేటువంటి కడప గడప అనేటువంటిది కవులకు కళాకారులకు నిలయమైనటువంటిది. ఈరోజు కడప నగర కడప జిల్లాలో చెక్క భజన కానీ, కోలాటం కానీ, సురభి నాటకం కానీ, తమ్ము ప్రదర్శన లాంటి వాళ్ళు కానీ, అనేక మంది రచయితలు మేధావులు ఎప్పటికప్పుడు రాయలసీమ వెనకబాడుతారని గురించి చెప్పేటువంటి అనేక మంది రచయితలు, కవులు, కళాకారులు ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించేటువంటి ఒక కార్యక్రమం తీసుకోపోతా ఉంది. ప్రభుత్వాలు చెప్పేటువంటి అసంబద్ధమైనటువంటి లేదా చెప్పేటువంటి విష ప్రచారం, తప్పుడు ప్రచారం అని చెప్పి మేము వ్యతిరేకిస్తూ ఈ యొక్క కార్యక్రమం తీసుకోపోతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వాలు కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రభుత్వాలు పేద ప్రజలపై విపరీతమైనటువంటి భారాలు, సామాన్య మద్దతు ప్రజానీకం ఈరోజు ఏం కొనేటట్టు లేదు, ఏమి తినేటట్టు లేదన్నటువంటి పద్ధతులు వ్యవహరిస్తూ ఉంది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని ఎత్తుతూ ఉన్నాయి. ఈరోజు టమోటాలు, కేవలం టమోటాలు కొనుక్కొని చేయాలంటే 100 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి. అంటే కూరగాయలు కానీ, లేదా ఉప్పు పప్పు కానీ, లేదా పెట్రోల్ డీజిల్ ధరలు కానీ ఏవి కూడా ఈరోజు తగ్గించేటువంటి పరిస్థితి లేకపోగా మళ్ళీ ఈ పొద్దు పైపొచ్చు జగనన్న గారు గడప గడప వైసీపీ అని చెప్తా ఉన్నారు. ఏం సాధించి పెట్టారని చెప్పి ఈ 3 సంవత్సరాల కాలంలో మీరు పోతారని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు ఇప్పటికీ ఏం చేసింది లేదు. మరి ఈరోజు వాస్తవంగా చాలా బ్రహ్మాండంగా ప్రకటన చేశారు. మేము అధికారంలో రాకముందు అన్నీ చేస్తామని చెప్పి జగనన్న అయిన వాళ్ళకు కాని వాళ్ళకు అందరినీ దగ్గరీసి ఆదరించి అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు పెట్టి మేము చేస్తామని చెప్పినారు. సంక్షేమ పథకాలు కూడా ఈరోజు ఎవరు కూడా దరి చేరడం లేదు. నిజంగా సంక్షేమ పథకాలు బాగా అందరికీ దరి చేరింటే కనుక ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు అన్నటువంటి వాళ్ళు ఆయా వీధులు లేవినప్పుడు చివార్త పడాల్సినటువంటి పరిస్థితి అక్కడ కూడా కనిపించేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేయాలి ప్రభుత్వాలు కూడా. మరి ప్రత్యేకించి ఈ యొక్క కవులు, కళాకారులు జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మమ్మల్ని కూడా ప్రోత్సహించేటువంటి దిశగా మరి ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలి. ఈరోజు చాలా బ్రహ్మాండం చెప్తా ఉన్నారు, మేము కళను ప్రోత్సహిస్తా ఉన్నాం, కళాకారులు ప్రోత్సహిస్తామని చెప్పి ఉన్నారు. కానీ కళాకారులకు ఎక్కడ కూడా సరైనటువంటి గుర్తింపు కూడా లేనటువంటి పరిస్థితి, లేకపోతే పెన్షన్ లేనటువంటి పరిస్థితి, లేకపోతే ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి. ఈ మొదటి మొత్తం మొత్తం అంజద్ పాషా కడపలు నిలదీసినారు, లేకుంటే సాయి ప్రసాద్ లాంటి ఎమ్మెల్యేలు నిలదీసినారు, లేకుంటే ఇంకొక విజయవాడ లాంటి ప్రాంతాలు ఎక్కడ పడితే అక్కడ మీరు కడప గడపకు వైసీపీ చెప్పడతా ఉన్నారు. ఏం చేస్తారు ఈ 3 సంవత్సరాల కాలంలో? కరెంటు బిల్లు తగ్గించినారా, లేకుంటే మున్సిపాలిటీలో పన్నులు తగ్గించినారా, లేకుంటే నిత్యావసర సరుకులు తగ్గించినారా, లేకుంటే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరకు కూడా పొద్దు చూపించున్నారు? నాకు 5 వేలు పడింది, నాకు 5 వేలు పడింది అని చెప్పి సకలు గుర్తుకున్నాడు, 5 వేలు ప్రమాణం వేసినాడు. అది ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మిలితున్నటువంటి పథకం అది. దాన్ని కూడా ఈ పొద్దు మొత్తం కోత కోసేసినాడు. ఇవ్వాల్సినటువంటి వాళ్ళకు ఈ పొద్దు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఇంకా అకౌంట్లోకి రానటువంటి పరిస్థితి. అంటే మొత్తం సంక్షేమ పథకాలు తీర్చి గోరల్లో మన ఏళ్ళలో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే తిరుగుబాటు కూడా మొదలైంది. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో మనం కూడా మన పార్టీ నాయకత్వాన్ని, మన పార్టీ నిర్మాణాన్ని పెంచుకోవడం కోసం ఈ కవులు, కళాకారులు అనేది ఒక వేదిక చేసుకోబోతా ఉన్నాం. ఈ పేరు మాత్రం కూడా చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాలు రేపు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలపై రేపు రాష్ట్ర మహాసభలు అయిపోయిన తర్వాత కూడా ఈ జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కళాకారులతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన కూడా కళా ప్రదర్శనతో చూపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. వీరశేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.